హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని అంశాలకు వెళ్ళే ముందు గత ఒక సంవత్సరం నుంచి చేసిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క క్లిప్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశామో అవి ఎక్స్ప్లెయిన్ చేసిన క్లిప్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో నా వాట్సాప్ ఛానల్లోని కమ్యూనిటీలో విత్ ఆ వీడియో యొక్క యూట్యూబ్ లింక్ కూడా దాంట్లో నమోదు చేసి ఉన్నది. కాబట్టి మీరు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కమ్యూనిటీలో ఈ పోస్టులన్నీ నేను క్లిక్ చేసి ప్రతి ఒక్క అంశాన్ని దాంట్లో ఉంచాను. చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి దాంట్లో. ఇక కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య 15 నుంచి అమ్మమ్మ ఆట అంగన్వాడీ బాట పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శిశు సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 20 సామూహిక అక్షరాభ్యాసాలు చేయిస్తారు. దీంట్లో తొలి విడత ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా 10,000 కేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు ఏ రోజు ఏం చేస్తారంటే 15-16 తేదీల్లో అంగన్వాడీ టీచర్లు, సహాయకులు, బాలికలు, స్వయం సహాయక బృందాలు, పాఠశాలలు, టీచర్లు, యువత, ఎన్జిఓలు, తల్లిదండ్రులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి చిన్నారులను అంగన్వాడీ ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించాలని కోరుతారు. పాఠశాల కళాశాల విద్యకు దూరంగా ఉన్న బాలికలను గుర్తిస్తారు. స్థానిక సర్పంచి, గ్రామాధికారి, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 18వ తేదీన ఇంటింటికి వెళ్ళి 2 దాటిన చిన్నారులను గుర్తిస్తారు. పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీ కేంద్రాల్లో బోధన పద్ధతులు, పాఠశాల విద్యకు సమయత్తం చేయడం తదితర అంశాలపైన తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. 19వ తేదీ స్వచ్ఛ అంగన్వాడీ పేరిత కేంద్రాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతారు. వాటి చుట్టూ మొక్కలు నాటుతారు. కిచెన్ గార్డెన్, తాగునీరు, మరుగుదొడ్డి సదుపాయాలతో పాటు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తారు. కేంద్రాల్లో జూలై నెలలో నిర్వహించే కార్యకలాపాలను వెల్లడిస్తారు. 20వ తేదీ నాడు అంగన్వాడీ కేంద్రాల్లో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ డెవలప్మెంట్ డే సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, తాత, నానమ్మ, అమ్మమ్మలు ముఖ్య అతిథులుగా పిలిచి పూర్వ ప్రాథమిక విద్యపైన అవగాహన కల్పిస్తారు. కేంద్రాలకు సరఫరా అయిన బోధన ఆట వస్తువులను చూపిస్తారు. పిల్లలను రోజు ప్రీ స్కూల్కు పంపిస్తున్న తల్లిదండ్రులకు పురస్కారాలను అందజేస్తారు. పల్లె సిటీ బస్సుల్లో ఇక నుంచి డిజిటల్ చెల్లింపులు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ప్రవేశపెట్టింది. పల్లె బస్సులు, సిటీ బస్సులో ప్రయాణికులకు నగదురహిత డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి తీసుకురానుంది. ఆగస్టు కల్లా సిటీ సర్వీసులు, సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికతను విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కండక్టర్లకు 10,000 ITIMS టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. వీటి ద్వారా ప్రయాణికులకు టికెట్ డబ్బుల చెల్లింపు సులభతరం అవుతుంది. సరికొత్త చికిత్సతో మెదడు క్యాన్సర్ మాయం అంటూ ఢిల్లీ ఐఐటి ప్రయోగాలు విజయవంతం చేసింది. మెదడు క్యాన్సర్ చికిత్సలో ఢిల్లీ ఐఐటి ముందడుగు వేసింది. గ్లియోబ్లాస్టోమా రకం క్యాన్సర్ కణితిని అంతం చేసేందుకు ఎలుకలపై అది నిర్వహించిన ప్రీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. గురువారం ఓ ప్రకటనలో ఈ మేరకు వివరాలు వెల్లడించింది. గ్లియోబ్లాస్టోమా కణితిని తొలగించేందుకు శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ లాంటి వైద్య విధానాలు ప్రస్తుతం అందుబాటులోకి ఉన్నప్పటికీ రోగులు 12 నుంచి 18 నెలలకు మించి జీవించలేకపోతున్నారు. అలాంటి వారికి దీర్ఘాయుష్ ప్రసాదించేందుకు మేము కొత్త చికిత్సా విధానాన్ని ఆవిష్కరించామని ఈ పరిశోధనలు ప్రఖ్యాత బయోమెటీరియల్స్ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. కృత్రిమ మేధతో మొండి బ్యాక్టీరియా నిర్ధారణ కేంబ్రిడ్జ్ పరిశోధకుల కీలక ఆవిష్కరణ. ఇది కేవలం సూక్ష్మదర్శిని సహాయంతో అందించిన చిత్రాలను నిశితంగా పరిశీలించడం ద్వారా టైఫాయిడ్ లాంటి ఓ మొండి ఇన్ఫెక్షన్ను కనిపెట్టే కృత్రిమ మేధ AIను వారు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న విధానాల్లో మొండి బ్యాక్టీరియాను గుర్తించేందుకు రోజుల తరబడి సమయం అవసరమవుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపూర్ వ్యక్తి నియమితులయ్యారు. జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును సిఫార్సు చేసిన కొలీజియం మరో ఖాళీకి తమిళనాడుకు చెందిన జస్టిస్ ఆర్ మహాదేవన్ పేరు ఎంపికయ్యారు.
భారతీయ కెప్టెన్ సిబ్బందికి సాహస అవార్డు లభించింది. ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి నౌకను రక్షించిన భారతీయ కెప్టెన్ అఖిలాష్ రావత్ ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం ఐఎంఓ 2024 అవార్డు దక్కింది. తల్లిదండ్రులు అత్తమామలతో గడిపేందుకు ఉద్యోగులకు 2 రోజుల సెలవును అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. తల్లిదండ్రులు అత్తమామలు లేని వారికి ఈ సెలవులు వర్తించవని, వ్యక్తిగత సలహా సరదాలను వీటిని వినియోగించరాదని షరతులు విధించింది. వృద్ధులుగా మారుతున్న పెద్దలను గౌరవించడం కోసం, వారిపై శ్రద్ధ చూపడం కోసమే 6-8 తేదీల్లో ప్రత్యేక సెలవులను మంజూరు చేయవచ్చని పేర్కొంది. 7 ఛత్ పూజ, 9 శనివారం, 10 సెలవు ఉండటంతో అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 2 రోజుల పాటు ప్రత్యేక సెలవులు కలిసి రానున్నాయి. కీలకమైన సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు ఈ ప్రత్యేక సెలవులను దశల వారీగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది అస్సాం ప్రభుత్వం. వందే భారత్ స్లీపర్ తొలి రైలు సికింద్రాబాద్ టు ముంబై మార్గంలో ప్రయాణిస్తుంది. తిరుపతి టు నిజామాబాద్ మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. రాయలసీమ ఎక్స్ప్రెస్ను నిజామాబాద్లో ప్లాట్ఫామ్లో ఖాళీ లేక బోధనకు తీసుకెళ్తున్నారని, ప్రయాణ సమయానికి ముందు బోధన నుంచి నిజామాబాద్కు తీసుకొస్తారు. మాజీ అగ్నివీరులకు పారామిలిటరీలో 10% రిజర్వేషన్ను కల్పించాలని కేంద్ర హోంశాఖ గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టుతుంది. భద్రతా మండలి సంస్కరించాలని, ప్రపంచ వాణిజ్య సంస్థను కూడా సంస్కరించాలని బ్రిక్స్ పార్లమెంటరీ సమావేశంలో ఓం బిర్లా పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ పాలక వ్యవస్థలను సంస్కరించి మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో గురువారం బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 10వ సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో ఉద్దేశించి మాట్లాడారు. బంగాళాఖాతం చుట్టూ విస్తరించి ఉన్న దేశాలు పలు రంగాల్లో పరస్పర సహకారాలను మరింత పెంపొందించుకోవాలని ఆవశ్యకతను భారత్ తాజాగా నొక్కిచెప్పింది. ఢిల్లీలో గురువారం బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బీమ్స్టెక్ సదస్సు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రష్యాతో చైనా బంధంపై నాటో ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాతో చైనా బంధం మరింతగా బలపడుతున్న దీంతో నాటో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతుండటంతో చైనా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని, అమెరికా రాజధాని వాషింగ్టన్ సదస్సులు ముగిసిన అనంతరం నాటో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. బీజింగ్ తీరుతో తమ కూటమిలోని సభ్యదేశాల ప్రయోజనాలు, భద్రతా విలువలకు సవాళ్లు ఎదురవుతున్నాయని అందులో పేర్కొంది. చమురు గ్యాస్ వెలికితీతలో 830,000 కోట్ల అవకాశాలు ఉన్నట్టు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రజలకు స్థిరమైన మార్గంలో అందుబాటులో ధరలో ఇంధనం లభించేందుకు ఇది తప్పదని పేర్కొన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి కోసం ఇంధన వెలికితీత ఉత్పత్తి రంగం కీలకమని ఊర్జ వార్తా కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. 2030 ఈ రంగంలో $100 బిలియన్ సుమారు 830,000 కోట్లకు పెట్టుబడి అవకాశాలున్నాయని వివరించారు. టీవీఎస్ నుంచి తొలిసారిగా సిఎన్జీ స్కూటర్ను తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. టీవీఎస్ మోటార్ నుంచి తొలి సిఎన్జీ స్కూటర్ రాబోతుంది. టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జీ ఇంధనంతో నడిచేలా తీర్చిదిద్దనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ స్కూటర్ల ఉత్పత్తి ప్రారంభించి పండగ సీజన్లోనే విఫణిలోకి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవల బజాజ్ ఫ్రీడమ్ 125 సిఎన్జీ బైక్ను 95,000 110,000 శ్రేణిలో విఫణిలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తొలుత నెలకు 1,000 సిఎన్జీ స్కూటర్లు విక్రయించాలని టీవీఎస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. వింబుల్డన్ ఉమెన్స్ ఫైనల్స్లో పావోలిని క్రెజ్కోవా. ఇటలీ అమ్మాయి జాస్మిన్ పావోలిని అదరగొట్టింది. హోరాహోరీలో పోరులో
వెకిచ్ను ఓడిస్తూ వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఫైనల్కు చేరిన తొలి ఇటలీ అమ్మాయిగా ఆమె ఘనత సాధించింది. టైటిల్ కోసం ఆమె క్రెజ్కోవాతో తలపడనుంది. క్రెజ్కోవా సెమీస్లో 4 సీడ్లో రెబకీనా పైన గెలిచింది. కోఫా అమెరికా ఫైనల్లో కొలంబియా 23 ఏళ్ల తర్వాత ఈ కొలంబియా ఫుట్బాల్ జట్టు సత్తా చాటింది. గురువారం నాటకీయ పరిణామాల మధ్య ఉద్రిక్త వాతావరణంలో సాగిన కోఫా అమెరికా సిరీస్ ఈ జట్టు 1-0 తేడాతో ఉరుగ్వేపైన విజయం సాధించింది. ఇవి జూలై 12, 2024 సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.